జూలై 4 5 6 తేదీల్లో వాషింగ్టన్ డిసీలో జరగబోతున్న తానా 22 మహాసభలకి వేదిక సిద్ధమైంది. అందులో భాగంగా ఫండ్ రేజింగ్ కోసం ఈరోజు ఇక్కడ న్యూజెర్సీ మహానగరం రావడం, ఇక్కడ దాదాపుగా $6 లక్షలు అంటే $4,20,00,000 ఒక గంట టైంలోనే రావడం చాలా మంచి పరిణామం. వాషింగ్టన్లో జరిగే తానా మహాసభలకు దాదాపుగా 20,000 మందికి పైగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాదాపుగా 600 మంది వాలంటీర్స్ నిత్యం పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఎగ్జిబిట్స్ కానీ ఒక 200 మందికి పైగా ఎగ్జిబిట్స్, అలాగే సినిమా హీరోలు హీరోయిన్లు, కవులు, అష్టావతారం శతావతారం బుర్రకథలు ఇలా ఎన్నో వీటితో పాటు అలాగే ప్రముఖ కచేరీలు మన కీరవాణి గారు అలాగే తమన్ మరియు సునీత గారి ఆధ్వర్యంలో ఒక 3 రోజులు కూడా చాలా కళలకి ప్రాధాన్యత ఇస్తున్నాం. తప్పకుండా ఈ సభలు మా విజయవంతం అవుతుందని ఆశిస్తూ తప్పకుండా అందరినీ కూడా ప్రపంచంలో ఉన్న 50 దేశాలకి ముఖ్య దేశాలందరూ కూడా ఇన్విటేషన్ పంపించాం. అలాగే అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల నుంచి కూడా తెలుగు సంఘాలను పిలిచాం. తప్పకుండా ఈ మహాసభలు విజయవంతమని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. సతీష్ వేమన, తానా ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. గోపికృష్ణ, జీకేటీవీ. మనకు వచ్చేసి ఇక్కడ సునీల్ గారు కమెడియన్గా స్టార్ట్ అయ్యేసి మీరు వచ్చేసి ఈరోజు హీరోజుగా హీరోగా కానీ సిక్స్ ప్యాక్గా, సో లైక్ చాలా లైక్ సక్సెస్ఫుల్గా మీరు వచ్చేసి ఎన్నో చేస్తున్నారు కదండి. సో మీ అనుభవం ఎస్పెషల్ ఇక్కడికి న్యూజెర్సీ వాసులకు వచ్చేసి మీ ఇన్స్పిరేషన్ గురించి కొద్దిగా చెప్పగలరు? యాక్చువల్లీ నేను ఒకటి బిలీవ్ చేస్తానండి, హార్డ్ వర్క్ ప్లస్ గుడ్ హార్ట్ ఈజ్ ఈక్వల్ టు లక్ అని. సో మనం హార్డ్ వర్క్ చేసి గుడ్ హార్ట్ ఉంటే మనకు అది లక్ లాగా ఏమంటారు సేవ్ అయ్యి వస్తుంది మన దగ్గరికి అని ఫీలింగ్ అండి. సో ఐఎమ్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ హార్డ్ వర్క్ ఓన్లీ. సో ఇప్పుడు వచ్చేసి మీ కరెంట్ మూవీస్ ఎలా ఉన్నాయండి? ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి కొంచెం స్ట్రగుల్ అయ్యారు, తర్వాత మళ్ళీ వచ్చేసి పులరంగుడు లాంటి సూపర్ హిట్స్ ఇచ్చారు. సో హౌ ఈజ్ యువర్ జర్నీ? మై జర్నీ ఈజ్ ఫ్యాంటాస్టిక్ అండి. ఫ్యాక్ట్ అయితే నేను లేనిపోని కష్టాలు వచ్చినాయి అని మీతో చెప్పకూడదు, తప్పు అది. అందరికంటే కూడా చాలా సుఖంగా పాపం దేవుడు నన్ను ఎప్పటికప్పుడు ఆ భగవంతుడి దయ వల్ల నాకు ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఫ్రెండ్స్ ఉండటం వల్ల నిజంగా నాకు ఎప్పటికప్పుడు నేను ఎప్పుడైనా కొంచెం లోలోకి వెళ్ళినా చెయ్యి ఇచ్చి నన్ను పైకి తీసుకొచ్చి మళ్ళీ అందరితో కలిసి నడిచేలాగా చేస్తున్న నాకు త్రివిక్రమ్ లాంటి ఫ్రెండ్ ఉండటం వల్ల మేబీ దేవుడు తన్ను అరేంజ్ చేయడం వల్ల నాకు నా లైఫ్లో నిజంగా అన్ని కష్టాలు ఏమి లేవండి. ఫ్యాక్ట్ అయితే సక్సెస్ అనేది సక్సెస్ రాకపోవడం అనేది అది ఎవరి శుక్రవారం మారిపోతూ ఉంటుంది. ఈవేళ వచ్చిన శుక్రవారం సక్సెస్ రేపు ఉండదు మనకి, ఇంకో శుక్రవారంలో వచ్చిన ఫెయిల్యూర్ కూడా నెక్స్ట్ అలా ఉండదండి. కానీ మూవీ ఇండస్ట్రీ అంటే చాలా ఛాలెంజింగ్ కదండి. ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు వచ్చేసి ఇంత పవర్ఫుల్గా ఇప్పుడు వచ్చేసి ఒక కమేడియన్గా రావడం, అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఒక హీరోగా రావడం, సో ఇది వచ్చేసి ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ మనం ఇది అవ్వాలని నేచురల్ విలన్ క్యారెక్టర్స్ చేద్దామని వచ్చానండి. ఇది అవ్వాలి అని మనం అనుకుంటే అది జరగదండి. ఇక్కడ ఎప్పుడు కూడా ఎక్కడైనా జరగదు లైఫ్లో. ఆ అయిన దాన్ని బట్టి మనం అడ్జస్ట్ అవుతూ అంటే కమెడియన్గా నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది, కమెడియన్గా చేశాను. నెక్స్ట్ హీరోగా అవకాశం వచ్చింది, వాళ్ళు ఇచ్చారు, చేశాను. మళ్ళీ కమెడియన్గా అవకాశాలు వస్తున్నాయి, చేస్తున్నాను. అంటే కమెడియన్ చేయడం వేరు, హీరో చేయడం వేరు, కానీ సిక్స్ ప్యాక్గా ఒక వచ్చేసి ఒక ఒక మేనరిజంతో చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ ఫర్ ఎనీబడి కదా. సో హౌ స్ట్రగుల్డ్ యు ఆర్, యూనో, ఎంత కష్టపడి చేశారు మీరు సిక్స్ ప్యాక్ అనేది వచ్చేసి? ఎన్నో నెలలు శ్రమ పడాలి కదండి, ఎలా చేశారు మీరు? 3 ఇయర్స్ కష్టపడ్డానండి. ఓ మై గాడ్. సో లైక్ బట్ కామెడీ ఈజ్ మోర్ టఫ్ అండి కంపేర్ టు సిక్స్ ప్యాక్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఫైనల్గా మీ జీకేటీవీ ఆడియన్స్కి మీరు ఏమైనా చెప్పగలరు? జీకేటీవీ ఆడియన్స్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు. సో మీ ఆదరణ ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని మరింత ఎక్కువ నమ్మించడానికి నా లైఫ్ లాంగ్ ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ గారు. థ్యాంక్స్ సార్. గోపికృష్ణ, జీకేటీవీ. Thank you.
జయశేఖర్ తాళ్ళూరి, తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్. ఈ ఫండ్ రైజర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జూలై 4, 5, 6 తారీఖుల్లో 22వ తానా మహాసభలు ప్రతి 2 సంవత్సరాలకి అత్యుత్సాహంగా ఎంతో గొప్పగా ఎంతోమంది కళాకారులతోటి ఎంతోమంది వాలంటీర్స్ తోటి సుమారుగా 600 మంది వాలంటీర్స్ కష్టపడి ఈ 3 రోజుల కాన్ఫరెన్స్ ద బెస్ట్ కాన్ఫరెన్స్ ఇవ్వబోతున్నారు. మీరందరూ తప్పకుండా ఈ కాన్ఫరెన్స్కి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం, అసలు కాన్ఫరెన్స్ ఏంటంటే, మన కల్చర్ని భాషని నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బయాన్యుల్ కాన్ఫరెన్స్ దీంట్లో ఈ కాన్ఫరెన్స్కి ఇవాళ న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో జరిగిన ఫండ్ రైజర్కి మేము 300,000 మాత్రమే ఎక్స్పెక్ట్ చేశాము. కానీ 600,000 ఇచ్చి మమ్మల్ని ఎంతో గౌరవ పెట్టారు, మా మీద ఎంతో బాధ్యత పెంచారు. ఎందుకంటే మేము చేసే యాక్టివిటీస్, తానా చేసే యాక్టివిటీస్ చెప్పుకోవడానికి కూడా ఒక్కొక్కసారి చాలా గర్వంగా ఉంటాయి. కష్టమైన పనులైనా కూడా మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నమాట. ఎందుకంటే ఈ రిఫ్లెక్షన్, ఈ ఇంత ఓవర్వెల్మింగ్గా మాకు డొనేషన్స్ రావడానికి కారణం ఏంటంటే తానా చేసే సర్వీసెస్. మీరు దాంట్లో భాగంగానే మీరు ఇచ్చే ప్రతి రూపాయిని మేము జాగ్రత్త పరిచి మిగతా వాళ్ళకి నెక్స్ట్ 3 డేస్ బెస్ట్ కాన్ఫరెన్స్ ఇవ్వడానికి ఇచ్చేస్తామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద డోనర్స్ హూ హావ్ రేజ్డ్ లైక్ 600,000 ఫర్ దిస్ గ్రేట్ మెగా ఈవెంట్ విచ్ ఇస్ కమింగ్ అప్ ఇన్ వాషింగ్టన్ డీసీ అండ్ July 4th వీకెండ్. ఇట్స్ ఇస్ 22nd తానా కన్వెన్షన్. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మెమరబుల్ ఈవెంట్స్ అండ్ తానా హిస్టరీ. ఇన్ అడిషన్ టు ఆల్ ద చారిటబుల్ అండ్ గ్రేట్ ఈవెంట్స్ వాట్ తానా డస్, this is going to be a landmark and I hope it's going to be a huge success and it's going to be a grand event for Tana. And once again thanks to all the donors and all the volunteers who has done this event so fabulous. Thanks to Raja and Vijay garu and Lakshmi garu. Chaala mandi work kilochu kuda chaala mandi hall ninda janam chaala baaga vacharu ivalla. ఈ రోజు ఇక్కడ జరిగిన తానా ఫండ్ రేజింగ్ ఈవెంట్లో తానా కన్వెన్షన్ కోసం, తానా కన్వెన్షన్ అంటే తెలుగు ప్రజలందరికీ కూడా నార్త్ అమెరికాలో ఇది పండగ లాంటి ఇదండి. సో ఈ తానా ఈవెంట్ కోసం వాషింగ్టన్ డీసీలో దగ్గర 600 మంది వాలంటీర్లు రేయనక పగలనక కష్టపడి పనిచేస్తున్నారు. సో ఇక్కడ ఈరోజు వచ్చిన డోనర్స్ చాలామంది చాలా ఉదార స్వభావంతో చాలా పెద్ద పెద్ద అమౌంట్లు డొనేట్ చేశారు. దగ్గర 600K వరకు రేజ్ చేయగలిగాము ఇవాళ.